వర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, అక్కడ ఉన్న భూసేకరణ సమస్యలు, భూ నిర్వాసితుల సమస్యల గురించి అయితే ప్రస్తావించారు. నోట్ చేసుకున్నాం, పరిశీలిస్తాం. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మా పెద్దపల్లి పట్టణం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మున్సిపాలిటీగా ఏర్పడి ఆ తర్వాత జిల్లా కేంద్రంగా ఏర్పడింది. హెచ్కేఆర్ రోడ్ పెద్దపల్లి పట్టణం 4 కిలోమీటర్ల విస్తరించి ఉన్నది. మొన్న మధ్యనే గౌరవ మున్సిపల్ శాఖ మాచిలవారి చొరవతో ఆ హెచ్కేఆర్ రోడ్ నిర్వహిస్తున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు దాన్ని వైడనింగ్ చేయడం జరిగింది. కానీ ఆ రెండు ప్రక్కల డ్రైనేజ్ నిర్మాణం చేయవలసి ఉన్నది. ఆ డ్రైనేజ్ నిర్మాణం లేక మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దయచేసి అట్లాగే ఆ పెద్దపల్లి ముందు ఒక చిన్న వాగు ఒర్రె, అక్కడ రోడ్ బాగా డౌన్ అయ్యి మొన్న మధ్యలో కురిసిన వర్షాలకు ఒక పూట ఒక రోజంతా మరి రాకపోకలు ఆగిపోయినాయి. దాన్ని కూడా కొంత మరి పై రోడ్డు పైకి లేపినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మరి గౌరవ మంత్రి గారు మరి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారికి తగిన ఆదేశాలు ఇచ్చి ఆ డ్రైనేజ్ నిర్మాణం కొరకు అట్లాగే రోడ్డు దాని పైకి లేపడానికి కొరకు మరి ఏర్పాటు చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, గౌరవనీయులు, పెద్దపల్లి శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు, పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అక్కడ మన రాష్ట్ర రహదారి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన సమస్య ప్రస్తావించారు. అధ్యక్ష, నోట్ చేసుకున్నాం, పరిశీలిస్తాం.